మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ గోవిందరాజు స్వామి వారికి రామరూపమే చెందిన పెద్ద గారు మోహనయ్య గారు షడగోపం 11,000 షడగోపాన్ని స్వామివారికి కానుకగా సమర్పించినారు. వారికి స్వామివారి కృపాకటాక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో హస్తాలతో భోగభాగ్యాలతో ఉంటున్నారని మనసార కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఈనాటి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శాశ్వత చైర్మన్ శ్రీ ఉప్పుగట్టి గోవిందరావు శోభలత దంపతులకు, సనుగుల గ్రామ పక్షాన అలాగే ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఉండగానే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా స్వామివారికి సేవలో కళ్యాణం అలాగే అన్నదానం వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి శ్రీ ఉప్పుగట్టి గోవిందరావు శోభల దంపతులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు ఎలవెల్లగా ఉండి వారు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో బ్రతకాలని మనందరి భక్తుల తరఫున స్వామివారిని వేడుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఈనాటి చక్కటి కార్యక్రమం సంగీత దీపావళి కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నటువంటి దూలం రఘు ఆర్కెస్ట్రా బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహేష్ గారు తబలా వాజిద్ గారు, అలాగే కీబోర్డ్ రేణు గారు, గాయని సంజయ్ గారు, అందరికీ కూడా అలాగే పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు. అలాగే సవన్ శ్రీధర్ గారు చక్కని సవన్ ఏర్పడి చేసినారు, వారికి కూడా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేసుకుంటూ జై శ్రీ. టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ గమ్మతి యూట్యూబ్ ఛానల్లో తిరగించవచ్చు. యూట్యూబ్ ఛానల్ గమ్మతి, మరొకసారి గమ్మతి యూట్యూబ్ ఛానల్, మీరు మళ్ళీ మళ్ళీ కార్యక్రమాన్ని తిరగించవచ్చు. థ్యాంక్ యూ మచ్.